హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు లివర్ ఒకటి మన శరీరాన్ని ఎప్పుడు డిటాక్స్ చేసే లివర్ ని కూడా మనం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి దాన్ని కూడా ఎప్పుడు మనం డిటాక్స్ చేస్తూ ఉండాలి సో ఎలా డిటాక్స్ చేయాలి ఎలాంటి డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రముఖ్ మనతో పాటు ఉన్నారు వివాహ భోజనం నుంచి యాదగిరి గారు ఉన్నారు మన సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో మన బాడీని ఎప్పుడు డిటాక్స్ చేసే లివర్ కూడా మనం ఎప్పుడు దాన్ని హెల్దీగా ఉంచుకొని డిటాక్స్ చేయాలి సో మంచి డ్రింక్స్ మనకి అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు కదా సో ఏంటది దాని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి ముందుగా మనకు లీవర్ ఎప్పుడైతే బాగుంటుందో మనం బాగుంటాం లీవర్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యే దశగా వచ్చినప్పుడు కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి దాంతోపాటు కాళ్ళు ఊబిపోతాయి ఇంకా వాడు మొత్తం చావు బ్రతుకుల మధ్యన గిలగిలలాడుతుంటాడు అంత ప్రధానమైనది లీవర్ కాబట్టి ఆ లీవర్ మెరుగుపరచాలి అంటే మనము రకరకాల డ్రింక్స్ తాగుతున్నాం టీ కాఫీలు ఇంకా రకరకాల రకరకాల ఆల్కహాల్స్ కానీ ఇంకా ఇవన్నీ కూడా ఏమవుతాయంటే దాని మీద పోయి స్లోలీ 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 దాన్ని ఖరాబ్ చేయడానికి ఫిల్టర్ కావాలంటే మనం ఏం చేయాలి అది ఎప్పుడు ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ ఉంటే మనం అన అనారోగ్యం నుంచి ఆరోగ్య దిశగా మారుతాం కాబట్టి మనము ఈరోజు కూరగాయల్లో చూసుకున్నట్టయితే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ముల్లంగి కానీ పాలకూర కానీ తేనె కానీ అల్లం కానీ ఇవన్నీ కూడా మనకు లీవర్ను ను ఫిల్టరింగ్ చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అవి మన మిను చాలా అరుదుగా కనబడవు ఎప్పుడో ఒకసారి ఇప్పుడు మనం ఎక్కడో ఉదయం నుంచి నైట్ మినిమం నాలుగు ఛాయలు తాగే వాళ్ళు ఉన్నారు రెండు ఛాయలు తాగే వాళ్ళు ఉన్నారు అవి మనం తాగేటప్పుడు పక్కన బండ్లు ఉంటాయి జ్యూస్ బండ్లు ఎక్కడికి వెళ్ళి క్యారెట్ జ్యూస్ లేకపోతే బీట్రూట్ జ్యూస్ వాళ్ళకి అందుబాటులో ఉన్న వెజిటేబుల్ కీర కావాలి కుమ్మటికాయ జ్యూస్ అంటే ఎక్కువ ప్రాధాన్యతగా బీట్రూట్ ముల్లంగి క్యారెట్ పాలకు ఇవన్నీ కూడా మనం లీవర్ను రీఫ్రెష్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కానీ దాన్ని వాడాలంటే మనము కొంత దాన్ని ఎట్లా వాడాలి ఏ విధంగా చేసుకోవాలన్నది చాలా మందికి తెలియదు సో ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాం అయితే అలా చాలా పద్ధతులు ఉన్నాయి కాబట్టి వాడుతున్నాము క్యారెట్ బీట్రూట్ పాలకూర మిరియాల పొడి ఓకే ఈ నాలుగు ఐటమ్స్ను మనము మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి జ్యూస్ చేసుకొని ఎంటి ఏది అయినా సరే మనము అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మారాలి అంటే ఎనీ వన్ మెడిసిన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఉదయం డాక్టర్ ఏమంటాడంటే ఉదయం ఆర్ నైట్ తీసుకోమంటాడు మనం కూడా ఏంది ఎంటీ తో ఏదైతే తీసుకుంటామో అది బాగా తొందరగా రికవర్ చేయడానికి పనికి వస్తుంది కాబట్టి మనము దీన్ని మిక్సీలో వేసుకుందాం ఓకే పాలకూరనే తీసుకోవడానికి కారణం ఏంటి పాలకూరలో బాగా మనకు కావలసిన పోషక విలువలు ఉన్నాయి ఇప్పుడు లీవర్ ఏదైతే ఉందో ఆ లీవర్ను ఫిల్టర్ చేయడానికి క్యారెట్ ఆర్ బీట్రూట్ హిమోగ్లోబిన్ కూడా పెంచడానికి అంటే రక్తం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇవన్నీ సమస్యలకు కారణమవుతుంది కాబట్టి రక్తం ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువగా ఫ్లో అవుతుందో అప్పుడు మనకు ఈ లీవర్ ఆర్ కిడ్నీలు కానీ ఫిల్టర్ అయ్యి దానికి కావలసిన బ్లడ్ని ఇస్తున్నప్పుడు దానికి ఏం కాదు ఇప్పుడు మన కిడ్నీలో స్టోన్స్ అనేది ఈ మధ్య కాలంలో కూడా అందరికి పడుతుంటే మనము తీసుకుంటున్న ఆహారంలో కొంచెం ద్రవ పదార్థాలు ఉండడం వల్ల అది లోపట పేరుకుపోయి కిడ్నీలో అంటే మనల్ని ఫిల్టరింగ్ చేయలేకపోతుంది ఎట్లా వాటర్ ఫ్లో చేసి తాగి తిన్నదంతా కూడా యూరియన్ ద్వారా బయటికి పంపించాలి కిడ్నీలు ఇదే ఏదైతే తాగుతున్నామో ఆ పదార్థాలన్నీ కూడా వాటర్లో ఉన్న గుణాలు కోల్పోయినాయి కాబట్టి ఈరోజు మనము కిడ్నీలో స్టోన్స్ రావడానికి మెయిన్ కారణం అదనమాట వాటర్ కలుషితం అయిపోయింది అట్లాగే మనం తినే ఆహారంలో కూడా కొంత తెలియకుండా ఏదో తినేస్తున్నాం మట్టి కూడా కలుషితం కదా ఇప్పుడు ఇంకా ఈ మధ్య కాలంలో దారుణం ఏం చెప్పనా ఇంతకుముందు ఏంటంటే ప్రెస్ కంట్రోల్ ఎక్కడ అంటే ఓన్లీ క్రిమి కాదుల మీద ప్రెస్ కంట్రోల్ చేస్తారు ఇప్పుడు విలేజ్ ఏంటంటే లేబర్ అనేది తగ్గిపోయి వాళ్ళు గడ్డి మీద కూడా ప్రెస్ కంట్రోల్ చేస్తున్నారు గడ్డి చనిపోతుంది ఆ గడ్డి చనిపోయి ఏదైతే పంట పెడుతున్నా అది మాత్రం బతికి రావడానికి ఇది కూడా చనిపోయే దిశగా వచ్చి మళ్ళీ మారిది అది ఎదుగుతుంది గడ్డి మొత్తం చనిపోతుంది అంటే ప్రతి పంట ఆ గడ్డి కోసం మందు కొడుతున్నప్పుడు అది మొత్తం చనిపోతుంది ఇది కూడా దాని నుంచి బయటపడి పడి బయటకు వస్తుంది అది మనం తింటాం మన దౌర్భాగ్యం అంతే ఇప్పుడు క్యారెట్ క్యారెట్ కూడా ఎంజాయ్ చేసుకున్నాం విధంగా కొద్దిగా మిరియాల పొడి సో టేస్ట్ కూడా ఫ్లేవర్ గా కూడా కొంచెం గాట్ ఉంటుంది గాట్ గా ఉంటుంది తాగేటప్పుడు కూడా డిస్టర్బ్ ఉండదు ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని నీళ్లు పోసుకొని లివర్ డిటాక్సిఫికేషన్ కే ఇది ముఖ్యంగా పని చేస్తుంది అంటారా ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ కి ఇది తీసుకోవచ్చు అంటే దీంట్లో వేరే ప్రాబ్లం కూడా బాగా పనిచేస్తుంది అంటే మనకు ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా మన బాడీలో ఉత్పత్తి అవుతుందో అనారోగ్యానికి కారణాలు అయినప్పుడు బీట్రూటు ముల్లంగి అల్లము తేనె వీటన్నిటిను సమపాలుగా జ్యూస్ తీసుకొని బాగా మరిగించి ఒక వన్ అవర్ అట్లా మరిగిస్తే అది అలవలా అవుతుంది అది మనం ఒకసారి చేసుకొని పెట్టుకుంటే మినిమం పదిహేను రోజుల వరకు వస్తుంది రోజు ఒక స్పూన్ తిన్నట్టయితే మనకు ఎంత అనారోగ్యము గురైన బాడీలో న్యూ బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది దానివల్ల ఎంత ఎనర్జీ లెవెల్స్ కానీ బ్లడ్ లెవెల్స్ కానీ చాలా పెరుగుతాయి ఎన్నో రోగాలను నిర్మూలించడానికి ఈ మెడిసిన్ చాలా ఉపయోగపడుతుంది అందరు కూడా చక్కగా మీరు ఇది వాడండి మనం ఒకసారి ముల్లంగి జ్యూస్ కూడా చేసాం కదా ప్రాబ్లమ్ కి కిడ్నీస్ కో దేనికో చేసాం మనం మనం ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేస్తున్నామా చేయట్లేదు ఫిల్టర్ చేయాలి ఎందుకంటే మనము అంత అలవాటు పడలేదు అందరూ కాబట్టి కొంచెం ఫిల్టర్ చేసుకొని తాగడం ఉత్తమం ఎందుకంటే అందులో బీట్రూట్ వామ్ ఉంటుంది పాలకు కొంత నలిగి పోయినప్పుడు కొంచెం ఫిల్టర్ చేసుకొని తాగితే ఈజీగా తాగడానికి అనుభవం అలా ఓపిక ఉంటే తాగొచ్చు కానీ తాగలేరు నాకు తెలుసు కాబట్టి ఫిల్టర్ చేసుకోవడం ఉత్తమం చూసారు కదా ఇలా చక్కగా ఎట్లాంటిది ను ఫిల్టర్ చేస్తే ఏ విధంగా ఉందో ఆ విధంగా కలర్ వచ్చింది అంటే ఇది రక్తహీనత అయినప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది హిమోగ్లోబిన్ పెంచడానికి కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది ఈ రకంగా రక్తము పెరుగుతుంది అదేవిధంగా లీవర్ను కూడా ఫిల్టర్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది మరి ఇది మీరు అందరు కూడా ట్రై చేయండి సో చూసారు కదా వ్యాస్ సార్ చెప్పినట్టు మనకి రక్తహీనత చాలా మంది మహిళలకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అనేమియా సో టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు టాబ్లెట్స్ కి బదులుగా ఇలాంటిది రెగ్యులర్ గా తీసుకోండి అలాగే లివర్ ని కూడా డిటాక్స్ చేసే కెపాసిటీ దీంట్లో ఉంటుంది ఇది మంచి డ్రింక్ కంటిన్యూగా మీ రెగ్యులర్ డైట్ లో యాడ్ చేసుకోండి రిజల్ట్స్ మీరే గమనిస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి డ్రింక్ ని మా ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నారు యూ అండి